చూడగానే నోటిలో నీళ్ళూరుతాయి దీని పుల్లని రుచి నాలుకకు ఉపశమనం కలిగించేదే కాకుండా దానిలో ఎన్నో పోషకాలున్నాయి దీనిని తిన్న వెంటనే లేదా దాని రసం తాగిన వెంటనే శరీరం మనసులో చల్లదనం నిండి ఉంటుంది అలసట టెన్షన్ కూడా దూరం అవుతాయి ఆరెంజ్ మనసును తాజాదనంతో నింపుతుంది ఇది ఆసియా పండు ఇది భారతదేశంలో ఉద్భవించిందని ఆధారాలు సూచిస్తున్నాయి ఇది బ్రెజిల్లో ఎక్కువగా పెరుగుతుంది తర్వాత చైనా అమెరికాలో ఎక్కువగా పెరుగుతుంది ఆరెంజ్ నిజానికి హైబ్రిడ్ జాతికి చెందిన పండు ఇది ద్రాక్ష పండు నారింజ కలపడం వల్ల విటమిన్ సి ఏ పుష్కలంగా ఉంటాయి ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఆరు వందల రకాలున్నాయి బాదం వంటి వాటిని పండించడానికి చాలా నీరు ఉపయోగించాలి వ్యవసాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం నారింజ పండించడంలో పద్నాలుగు గ్యాలన్ల నీరు ఉపయోగిస్తారు పండ్ల రసంలో ఎక్కువ భాగం నారింజ మాత్రమే తాగుతారు దాదాపు నూట నలభై గ్రాముల ఆరెంజ్లో శరీరానికి రోజుకు అవసరమైన తొంభై రెండు శాతం విటమిన్ సి లభిస్తుంది నారింజ చెట్టు యొక్క పువ్వులు తెలుపు రంగులుతమైన వాసన కలిగి ఉంటాయి నారింజ ఉత్పత్తిలో బ్రెజిల్ ప్రపంచంలోని అగ్రగామిగా ఉంది ప్రపంచంలోని నారింజ రసంలో దాదాపు సగం ప్రపంచంలోని నారింజలో ఎనభై శాతం బ్రెజిల్ ఉత్పత్తి చేస్తుంది ఆరెంజ్తో ఎన్ని ప్రయోజనాల దీని ఇస్టీ మామూలుగా లేదుగా దీని పుల్లని తీపి రుచి నాలెగకు ఉపశమనం కలిగించడమే కాకుండా దానిలో ఎన్నో పోషకాలు కూడా ఉన్నాయి దీనిని తిన్న వెంటనే లేదా దాని రసం తాగిన వెంటనే శరీరం మనసులో చల్లదనం నిండి ఉంటుంది అలసట టెన్షన్ కూడా దూరం అవుతాయి ఆరెంజ్ని చూడగానే నోటిలో నీళ్ళూరుతాయి దీన్ని పుల్లని తీపి రుచి నాలుకకు ఉపశమనం కలిగించడమే కాకుండా దానిలో ఎన్నో పోషకాలుంటాయి దీనిని తిన్న వెంటనే లేదా రసం తాగిన వెంటనే శరీరం మనస్సులో చలదనం నిండి ఉంటుంది అలసట టెన్షన్ కూడా దూరం అవుతాయి ఆరెంజ్ మనసుకు తాజాదనంతో నింపుతుంది ఇది ఆసియా పండు ఇది భారతదేశంలో ఉద్భవించిందని ఆధారాలు సూచిస్తున్నాయి వన్ బై ఎయిట్ ఆరెంజ్ని చూడగానే నోటిలో నీళ్లుతాయి దీని పుల్లని తీపి రుచి నాలికకు ఉపశమనం కలిగించడమే కాకుండా దీనిలో ఎన్నో పోషకాలున్నాయి దీన్ని తిన్న వెంటనే లేదా దాని రసం తాగిన వెంటనే శరీరం మనసులో చల్లదనం నిండి ఉంటుంది అలసట టెన్షన్ కూడా దూరం అవుతాయి ఆరెంజ్ మనస్సును తాజాదనంతో నింపుతుంది ఇది ఆసియా పండు ఇది భారతదేశంలో ఉద్భవించిందని ఆధారాలు సూచిస్తున్నాయి ఇది బ్రెజిల్లో ఎక్కువగా పెరుగుతుంది తర్వాత చైనా అమెరికాలో ఎక్కువగా పెరుగుతుంది ఆరెంజ్ నిజానికి హైబ్రిడ్ జాతికి చెందిన పండు ఇది ద్రాక్ష పండు నారింజ కలవడం ద్వారా తయారు చేయబడిన చేయబడింది కాబట్టి ఇందులో విటమిన్ సి ఏ పుష్కలంగా ఉంటాయి ప్రపంచంలో దాదాపు ఆరు వందల రకాలుగా ఉన్నాయి బాదం వంటి వాటిని పండించడానికి చాలా నీరు ఉపయోగించాలి వ్యవసాయ నిపుణుల అభిప్రాయ ప్రకారం నారింజ పండించడంలో పద్నాలుగు గ్యాన్ల నీరు ఉపయోగిస్తారు పండ్ల రసంలో ఎక్కువగా భాగం నారింజ మాత్రమే తాగుతారు టూ బై ఎయిట్ ఇది బ్రెజిల్లో ఎక్కువగా పెరుగుతుంది తర్వాత చైనా అమెరికాలో కూడా పెరుగుతుంది ఆరెంజ్ డిజైన్కి హైబ్రిడ్ జాతికి చెందిన పండు ఇది ద్రాక్ష పండు నారింజ పండు కలవడం ద్వారా తయారు చేయబడింది కాబట్టి ఇందులో విటమిన్ సి ఏ పుష్కలంగా ఉంటాయి ప్రపంచవ్యాప్తంగా రిపీట్ దాదాపు నూట నలభై గ్రాముల ఆరెంజ్లో శరీరానికి రోజుకు అవసరమైన తొంభై రెండు శాతం విటమిన్ సి లభిస్తుంది నారింజ చెట్టు యొక్క పువ్వులు తెలుపు రంగులో అద్భుతమైన వాసనను కలిగి ఉంటాయి నారింజ ఉత్పత్తిలో బ్రెజిల్ ప్రపంచంలో అగ్రగామిగా ఉంది ప్రపంచంలోని నారింజ రసంలో దాదాపు సగం ప్రపంచంలోని నారింజలో ఎనభై శాతం బ్రెజిల్ ఉత్పత్తి చేస్తుంది నారింజ దక్షిణాసియాలో ఉద్భవించిందని మొదట భారతదేశంలో లేదా చైనాలో ఉద్భవించిందని నవ్వుతారు కొన్ని సాక్ష్యాలు అది భారతదేశం యొక్క పండు అని ప్రకటించాయి అమెరికన్ పర్యటనవేత్త పర్యావరణవేత్త ప్రకృతి శాస్త్రవేత్త రచయిత జేన్ వెబర్ పరిశోధనల నివేదిక ప్రకారం పర్షియన్ సామ్రాజ్యం యొక్క వ్యాపారులు వంద బీసీలో భారతదేశంలో శ్రీలంక నుండి రోమన్ సామ్రాజ్యానికి నారింజను తీసుకొచ్చారు రోమన్లు దీన్ని ఉత్తర ఆఫ్రికాకు విస్తరించారు ఇది లిబియా నుండి మొరాకో స్పెయిన్ వరకు వ్యాపించింది క్రీస్తు శకం ఆరవ శతాబ్దంలో మధ్య ప్రాచీన దేశాలను చేరుకుంది స్పెయిన్ పదకొండవ శతాబ్దం నాటికి మెరుగైన నారింజ రకాలను పెంచడం ప్రారంభించింది దీన్ని వైన్ కోసం ఉపయోగించారు పదిహేను వందల ఏడు నాటికి స్పానిష్ వలసదారులు కొత్త ప్రపంచానికి నారింజను విస్తరించారు దీన్ని ఇప్పుడు అమెరికాని పిలుస్తారు ఆ తర్వాత ఇది బ్రెజిల్లో పెరగడం ప్రారంభించింది అక్కడ బాగా ప్రాచుర్యం పొందింది నారింజ దక్షిణ ఆసియాలో ఉద్భవించిందని మొదట భారతదేశంలోని చైనా ఉద్భవించిందని నమ్ముతారు కొన్ని సాక్ష్యాలు అది భారతదేశం యొక్క అని ప్రకటించాయి అమెరికన్ వ్యాపారవేత్త ప్రకృతి శాస్త్రవేత్త రచయిత జైన్ వెబర్ పరిశోధనల నివేదిక ప్రకారం పర్షియన్ సామ్రాజ్యం యొక్క వ్యాపారులు వంద బీసీలో భారతదేశం శ్రీలంక నుండి రోమన్ సామ్రాజ్యానికి నారింజను తీసుకువచ్చారు రోమన్లు దీన్ని ఉత్తర ఆఫ్రికాకు విస్తరించారు లిబియా నుండి మొరాకో స్పెయిన్ వరకు వ్యాపించింది క్రీస్తు శకం ఆరవ శతాబ్దంలో ఇది మధ్య ప్రాచీన దేశాలను చేరుకుంది స్పెయిన్ పదకొండవ శతాబ్దం నాటికి మెరుగైన నారింజ రకాలను పెంచడం ప్రారంభించింది దీనిని వైన్ కోసం ఉపయోగించారు పదిహేను వందల ఏడు నాటికి స్పానిష్ వలసదారులు కొత్త ప్రపంచానికి నారింజను విస్తరించారు దీనిని ఇప్పుడు అమెరికాని పిలుస్తారు ఆ తర్వాత ఇది బ్రెజిల్లో పెరగడం ప్రారంభించింది అక్కడ బాగా ప్రాచుర్యం